ఓం శ్రీ మాత్రేయ నమః రండి దర్శించండి తరించండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ 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 నూకాంబిక అమ్మవారి దేవస్థానం గవరపాలెం అనకాపల్లి ఫోన్ నంబర్ 09824226823 సెల్ నంబర్ 9491000713 కొత్త అమావాస్య జాతర మహోత్సవములు ముఖ్య పర్వదినములు తేదీ 33/3/2022 బుధవారం రాత్రి జాతర తేదీ 31/3/2022 గురువారం కొత్త అమావాస్య తేదీ 2/4/2022 శనివారం ఉగాది తుది 34/2022 శనివారం నెల పండుగ గమనిక జంతు బలి నిషేధించబడింది శ్రీ అమ్మవారి సేవలో బుద్ధ లక్ష్మీ గణేష్ కార్యనిర్వాహణాధికారి శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం అనకాపల్లి అనకాపల్లి జిల్లా నమస్తే వెల్కమ్ టు జేఎల్ టీవీ గాజువాక 64 వార్డ్ వెంకన్నపాలెంలో ఉన్న బొగ్గు కంపెనీల నుండి వస్తున్న కాలుష్యంకి వ్యతిరేకంగా చుట్టుపక్కన ఉన్న 4 గ్రామాలు అయినటువంటి వెంకన్నపాలెం కొంగపాలెం ఈతపాలెం చిన్నప్పారావు కాలనీలో ఉన్న ప్రజలు ధర్నా చేపట్టారు ఈ ధర్నాకి 64 వార్డ్ వైసీపీ ఇన్ఛార్జి ధర్మాల శ్రీనివాసరావు మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ధర్మాల శ్రీను మాట్లాడుతూ ఇక్కడ ఉన్న బొగ్గు కంపెనీ నుండి వస్తున్న కాలుష్యం కారణంగా చుట్టుపక్క ఉన్న 4 గ్రామాల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురి అవుతున్నారు అని చిన్నపిల్లలు వాంతులకు గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి అని గర్భిణీలు కూడా అనేక రోగాలకు గురి అవుతున్నారని అన్నారు తక్షణమే ఈ ప్రాంతం నుండి ఈ బొగ్గు కంపెనీలను తరలించాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలిపారు ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని వెంటనే స్పందించి ఆయన ప్రజలు ప్రాణాలకు హాని కలిగించే ఇటువంటి బొగ్గు కంపెనీలు గ్రామాలకు దూరంగా ఉండాలని వెంటనే వెంకన్నపాలెం గ్రామంలో ఉన్న బొగ్గు కంపెనీ పనులు ఆపాలని ఆదేశించారని తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకన్నపాలెం కొంగపాలెం ఈతపాలెం చిన్న అప్పారావు కాలనీ గ్రామాల ప్రజలు మహిళలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు బట్టలు ఉతుకారేసుకున్నాం అంటే నల్లబొగ్గు తిందామని తిని వస్తువు ఏదైనా సరే కడుక్కొని వండుకొని తినవలసి వస్తుంది ఈ రోజు కనీసం బాగులీలను కూడా బయట తీసుకెళ్దాం అంటే అమ్మ మీ ఊరు బేరం కట్టడానికి ఎందుకంటే ఆ ఊరు అంతా డస్ట్ ఎలర్జీ కిడ్నీ ఎలర్జీ వచ్చేయడం తర్వాత దగ్గు గుండు పట్టేడు ఆవేశం తర్వాత ప్రతి ఒక్కరికి కూడా కిడ్నీ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం కంపల్సరీ అది ఇంటికి 10 మంది ఉన్నారంటే ఇద్దరు కిడ్నీ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం చెప్పుకోవడానికి కూడా మాకు కష్టంగా ఉంటుంది పని చేస్తేనే కానీ మాకు జరగదు ఇంట్లోనూ అలాంటప్పుడు కిడ్నీ ప్రాబ్లంకి ఎంత అమౌంట్ పెట్టాలి మేము పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బు ఇలా కూర్చున్నామంటే డబ్బు నిలబడాలంటే డబ్బు దేనికైనా డబ్బు డబ్బు లేదు మేము బయటకు వెళ్ళకపోతే కానీ కనీసం ఈ 4 కూడా ఎంకనపాలెం ఏతపాలెం ఉప్పరకు చిన్నప్పారావు కాలనీ తర్వాత కొంగపాలెం ఈ 4 మట్టుకి ఉండాలన్నా మాకు భయం వేస్తుంది తీసేస్తే తీసేసి ఎక్కడ పారే వేయ అడవుల్లో పారలేదు అడవిలోనైనా బతకగలం కానీ బుగ్గలో మేము బతకలేకపోతున్నాం లేకపోతే బుగ్గు కంపెనీ ఆపేయండి ఆపపోతే మట్టు చాలా దారుణానికి ముందుకు వెళ్తారు అనేసి బయటకు వస్తే బుగ్గు ఒక అన్నం వండి పెట్టుకుంటే మసి అయిపోడు ఓ బట్ట గుంజుకుంటే చోటు ఒళ్ళు దొరదలో ఇప్పుడు మాకు పుట్టాసి తినేది దొరదలో ఈ బుగ్గు పడి నీళ్ళు పట్టుకొని వెళ్తా కొల తెల్లవారికి తెరతే పట్టినా పట్టేస్తుంది నీళ్ళ మీద ఓ గుడ్డమో కారేసుకొని ఆపోతున్నాము ఓ కింట్లో తిరగని ఆపోతున్నాం ఈ కంపెనీ వచ్చి మాకు అంత నాశ వచ్చింది ఏ కూలిపైన వెళ్ళిపోయి బతుకోలేము ఇప్పుడు ఆ కూలిపైనకి కంపెనీ వచ్చి ఒళ్ళు దొరదలు ఈ బుగ్గు పడి మా ముసరాలు ఉండాలా మరి పోవాలా ఎక్కడికైనా కొండాన్ని ఎక్కిచ్చేతే పోతాం అదే మీకు చెప్తున్నా తీసినా పర్వాలేదు లేకపోతే కంపెనీలు ఇచ్చి తీసేసినా పర్వాలేదు అంటే ఊర్లో మాత్రం ఉండలేకపోతున్నాం అందరు అలాగే పడిపోయాను బుగ్గు నీటిలో బుగ్గు అంట్లోని బుగ్గే నీరు ఇక్కడ కొంగపాలెం వెంకన్నపాలెం అరుణ చిన్నప్పారావు కాలనీ ఈతపాలెం గ్రామస్తులందరూ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్న పొల్యూషన్ సమస్య అందరం మనుషులమే కరోనా మహమ్మారి సమయంలో మనందరం చూసాం ఎంత డబ్బున్నప్పటికి కూడా లక్షల కోట్ల అధిపతులు కూడా వాళ్ళ ప్రాణాలు కాపాడుకోలేకుండా చనిపోయిన సంగతి కూడా అందరికి తెలుసు అదేవిధంగా ఇక్కడ సరైన పనులు దొరకనప్పటికి కూడా కూలీనాలు చేసుకొని ప్రాణాలు కాపాడుకున్న ఈ గ్రామాల్లో మహమ్మారిలాగా ఈ యొక్క బొగ్గు కంపెనీలు తీసుకొచ్చి మా ప్రాణాలతో సలగాటం ఆడుతున్నారు మీ ద్వారా వాళ్ళకి తెలియపరుస్తున్నాం
నాయకత్వం వహించేటప్పుడు మీ ప్రాణాలతో సమానంగా మీ జనకాతలు మిమ్మల్ని నమ్ముకున్న ప్రజల్ని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఈ మూడు గ్రామాల ప్రజలు తెల్లవారు లేచి తాగుదామంటే భయం, ఆ నీటి మీద నల్లని తెర, అడుగు బయటకేసి లోనకేస్తే భయం, ఏ పిల్లడికి అనారోగ్యం వస్తుందని భయం. మేము మీ ద్వారా ఒకటే తెలియపరుస్తున్నాం ఇక్కడ కంపెనీ వాళ్ళకి, సమయం వచ్చేటప్పుడే మనసులో ఉన్న ఆందోళన వ్యతిరేకత వస్తుంది, సమయం ఆసన్నమైంది. ఈరోజులాగా ఎత్తు ఈ గ్రామాలు ఉన్నంత వరకు ఇక్కడ ఎలాంటి కంపెనీలు నడపకూడదని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క సమస్యని శాసనసభ్యులు నాగిరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాం. అతను కూడా ఒక మాట అన్నారు, ప్రజల ప్రాణాలు ముఖ్యం, ఇన్ని రోజులు ఈ అద్దెలతోనే బ్రతకలేదు, మీకు ఇబ్బంది అయితే ఎవరిదైనా పర్లేదు ఆపేయండి, ఆపే సగం తరలించండి అని ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు కూడా ఈ కంపెనీ లాభం జరిగింది. అతనే చెప్పారు ఎవరిదైనా ఒకటే, ఎవరు ప్రాణమైన ప్రాణమే, మీకు ఇబ్బంది కలిగే పని ఏది మేము చేయము, మా సైట్లోనే ఎవరి సైట్లోనే మొత్తం అన్నీ కూడా ఆపేయండి, ఆపే సగం పంపించండి కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది.